న్యూ స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. నల్లగొండ పట్టణంలోని యాట కన్నారెడ్డి కాలనీలో గల న్యూస్ పాఠశాలలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ గంట్ల అనంతరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు యానాల ప్రభాకర్ రెడ్డి, కృష్ణ సుధాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించడం వలన విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయన్నారు. ఈ యొక్క వేడుకలు ఒక మంచి సంప్రదాయమైనటువంటి ఒక మన యొక్క సంస్కృతిని ప్రతిబింబించే విధంగా శ్రీకృష్ణు యొక్క వేషధారణలతో అలాగే ఉట్లు కొట్టే కార్యక్రమాలు ఈ రకంగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న న్యూ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనమంతా కూడా భగవద్గీతకు సంబంధించినటువంటి సారాంశాన్ని మాత్రం మనమంతా కూడా ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం ఉందని. ఈరోజు న్యూ స్కూల్లో కృష్ణాష్టమి వేడుక చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి పిల్లల్లో ఈరోజు వేషధారణ కార్యక్రమాలు చాలా గొప్పగా ఆలరించడం జరిగింది. మరి మనకున్నటువంటి భారతీయ సనాతన ధర్మాన్ని, మన దేశ పద్ధతుల్ని, ఆ యొక్క ఫిలాసఫీని ఈరోజు పిల్లలందరికీ తెలిసే విధంగా మరి ముఖ్య అతిథులు కృష్ణశేఖర్ రెడ్డి గారు వివరించడం జరిగింది. మరి అదేవిధంగా మన యొక్క భారతదేశ సంస్కృతి సంపదను ముందు తరాలకు అందించే విధంగా వారికి వారసత్వ సంపదను అందించే విధానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. మరి ప్రతి విద్యాసంస్థలు కూడా పిల్లలకి మన యొక్క పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇంతగా ప్రాక్టికల్గా చూపించినట్లయితే చాలా చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉంటుంది. మరి ఇలాంటి చక్కటి కార్యక్రమంలో యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. పాఠశాల చైర్మన్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి అవతారంలో శోధించిన భగవద్గీత ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా మారిందన్నారు. పాఠశాలలో మతంతో సంబంధం లేకుండా అందరు విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. చిన్నారులు ధరించిన శ్రీకృష్ణుడు గోపికల వేషధారణ, వారు ప్రదర్శించిన నృత్యాలు ఉట్టి కొట్టడం అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా న్యూస్ పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఈ యొక్క వేడుకలను చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ప్రధానంగా కృష్ణ పరమాత్ముడు క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితమే శిష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ఈ యొక్క పృథ్వీపైకి వచ్చి ఒక చక్కటి ప్రేమతత్వం ఎలా ఉంటుంది, అలాగే రాజనీతి, ధర్మబద్ధమైనటువంటి పాలన, యుద్ధ నీతి, వీటన్నింటినీ కూడా ఈ యొక్క విశ్వానికి అందించినటువంటి మహానుభావులు. వారి యొక్క వేషధారణలోనే ప్రకృతి, పర్యావరణము, జంతు ప్రేమ, పక్షుల పట్ల మనం చూపించాల్సినటువంటి ప్రేమ, ఇదంతా కూడా వారి యొక్క వేషధారణలోనే. వారి చేతిలో ఉన్నటువంటి మురళి అనేది సంగీతానికి సూచిక మనకు తెలుస్తూ ఉన్నది. వారి యొక్క తలలో ఒదిగినటువంటి నెమలి పించము పవిత్రతకు, పక్షి ప్రేమకు, నాట్యానికి సింబల్గా మనకు నేటికి కనబడుతూ ఉన్నది. కాబట్టి చిన్ననాటి నుండే తల్లిదండ్రుల యొక్క సహకారంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఈ యొక్క కృష్ణతత్వాన్ని బోధించినట్లయితే విద్యతో పాటు చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తూ చిన్నారులకు వారి యొక్క వారి బాల్య జ్ఞాపకాలని నిక్షిప్తపరిచే విధంగా నిర్ణయమేంటి ముందుకు తీసుకుపోతా ఉన్నది. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు యానాల ప్రభాకర్ రెడ్డి, పాఠశాల చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, హెడ్ మిస్ట్రెస్ గంట్ల పద్మ, ప్రిన్సిపల్ అలుగుబెల్లి తిరుమల రెడ్డి, అలుగుబెల్లి స్పందన, ఫాతిమా, పర్వత్ రెడ్డి, రవితేజ, రమ, మాధవి, శోభారాణి, వనజ, కవిత, ధనలక్ష్మి తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.